మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మా మాజీ మంత్రి గారు జయదీష్ రెడ్డి గారు సభ్యులు డీటెయిల్గా చెప్తారు అధ్యక్ష రేపు. అయితే అధ్యక్ష, విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి చెప్తలేదు. అది నేను నెక్స్ట్ లాస్ట్లో ఇన్ మై కంక్లూజన్ ఐ విల్ టెల్ సార్. అయితే ఇవాళ విద్యుత్ సంస్థల విషయంలో కూడా విద్యుత్ సంస్థలు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగు చేయడం కోసం అప్పులు తీసుకుంటారు. ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందో దాన్ని ఏం చేస్తారు అధ్యక్ష, ఆ ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు అప్పులు చెల్లించుతూ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఇలా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి కదా అధ్యక్ష, ఇతర దేశాలది కూడా చూడాలి. ఇదేదో ఎక్కడ ఈ దేశంలో జరగంది ఇక్కడ జరిగింది. ఇలా మనకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి. మన కేంద్ర ప్రభుత్వంది కూడా మీరు చూస్తే అధ్యక్ష, 2014-15లో భారతదేశపు అప్పు 62,42,521 కోట్లు, 2023-24 నాటికి 1,69,46,667 కోట్లు. అంటే జీడిపిలో డెట్ రేషియో 56.2%, సగటున రోజుకు 4,618 కోట్లు కేంద్రం అప్పు చేస్తుంటే ఇలా రోజుకు 2,959 కోట్ల వడ్డీ చెల్లిస్తా ఉన్నారు. ఐఎఫ్ఎం నివేదిక ప్రకారం జీడిపిలో జపాన్ అప్పు 221%, గ్రీస్ 212, సింగపూర్ 163, అమెరికా 115, యూకే 113%. అంటే ఇవన్నీ అప్పులైన దేశాలు అవుతాయి అధ్యక్ష. హరీష్ రావు గారు, దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి. హాఫ్ అన్ అవర్ మంత్రి గారికి ఒక హాఫ్ అన్ అవర్ సార్, హాఫ్ అన్ అవర్ సార్. అప్పులు ఎందుకు చేశారు, దేనికోసం అధ్యక్ష? హరీష్ రావు గారు, అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాట్లాడుతూ, సారీ మాజీ భవిష్యత్తులో ఉండరు కూడా, ఓకే అధ్యక్ష, వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ సంబంధించిన మాట్లాడుతారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా హరీష్ రావు గారిని, ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేట్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బుల దగ్గర కడతారా, రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి కడదాం అనుకున్నారా? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఇజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? డెఫినెట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద కార్పొరేషన్. ఒకసారి చెప్పండి, ఇదే వేదిక ద్వారా ఒక మాట చెప్పండి, మేము మిషన్ భాగ్యత ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తా ఉన్నారు, రైతుల దగ్గర పన్ను సెస్ వసూలు చేసి కడతారా, తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది, ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? అంటే ఒక రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా? డెఫినెట్లీ ఇస్ మిస్లీడింగ్ టోటల్ స్టేట్, ఇట్ ఎఫెక్ట్. ఒప్పుకోమని చెప్పండి, మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగం నుంచి పన్ను వసూలు కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పమని చెప్పండి. మిషన్ పేరు ద్వారా నీళ్ళు అయితే ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారో, ఆ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి కడతామని చెప్పండి, ఫ్రీ ఇస్తామన్నారు కదా. మీరు సాంకేతికంగా మీ యొక్క టోటల్గా మీకు ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలే ఉంటాయి. హరీష్ రావు గారు తొందరగా ముగించండి, ఇతర పార్టీలకు కూడా సమయం.